फ्रेंड्स अंदर की नमस्ते अंडी दिस इज पवन जॉब्स अड्डा इन तेलुगु सो प्रेजेंट चूसुकुन्नट्लयिते मुख्यमैन इन्फर्मेशन अयिते मीकु चेप्पालंटे वीडियो चेस्तुन्नानु सो एवरैते एसएससी जीडी कानिस्टेबल की अप्लाई चेशारो अप्लाई चेसिन प्रति ओक्करी वीडियो चूडंडी नेनु ऑलरेडी इंतकु मुंदु ओक वीडियो चेशानु अदेंटि अंटे एसएससी जीडी कानिस्टेबल की संबंधिंचिनटुवंटि एग्जाम डेट्स नि अयिते वाळ्ळु अनौंस चेयडम अयिते जरिगिंदन्नमाट सो टोटल गा चूसुकुंटे मनकु जनवरी 10వ तेदी नुंचि ई ओक एसएससी जीडी कानिस्टेबल्स एग्जाम्स अयिते स्टार्ट अवुतुंदि ई रोजु डेट गनुक चूसुकुन्नट्लयिते नवंबर 24 सो ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా మనకి ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఇంకా 47 రోజుల సమయం మాత్రమే ఉంది అంటే ఈ 47 రోజుల సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే గనుక ఏ విధంగా స్టార్ట్ చేయాలి అదే విధంగా ఎవరైతే ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసిన్రో మరి ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వీడియోని ఎండ్ వరకు చూడండి ఒకటి గమనించండి నేను ఫ్రెష్ గా ఇప్పుడు స్టడీని స్టార్ట్ చేస్తా అంటే మస్తు కష్టమైతది సో లేదు నేను స్టార్ట్ చేయగలను అనుకుంటే ఇబ్బంది ఏం లేదు అలా కూడా చేసుకోవచ్చు బట్ యు నీడ్ టు లాట్ ఆఫ్ టైం కంపల్సరీ చాలా టైంని ఈ యొక్క ప్రిపరేషన్కి కేటాయించాల్సి ఉంటుంది అదొక విషయాన్ని ఆలోచించి మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ అయితే చేయండి సో మీ అందరికి తెలిసిందే మన ఛానల్ నుంచి మనం ఆల్రెడీ కోర్సును అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట అందరికంటే తక్కువ ఫీజుతో అయితే మనం ఇది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం చాలామంది తీసుకున్నారు చాలామంది హ్యాపీగా ప్రిపేర్ అవుతున్నారు సో దీన్ని బట్టి మీకు ఒక విషయం కూడా చెప్పాలి మనం ఇస్తున్నటువంటి ఈ యొక్క 50 డేస్ స్టడీ ప్లాన్ అనేది అది సూపర్ అండి నిజంగా చెప్తున్నా చాలా చాలా సూపర్గా ఉన్నటువంటి ప్లాన్ అన్నమాట 50 డేస్లో ఎస్ఎస్సీ జీడీకి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుందో ఆ సిలబస్ మొత్తం కూడా మనకు ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది ప్రతిరోజు మనం మార్క్ టెస్ట్ చేస్తాం అదేవిధంగా ప్రతిరోజు మనం దీన్ని రిపీట్ చేసుకుంటున్నాం దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మనకు ఒకటి ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి డౌట్స్ అయితే రావు అదేవిధంగా 41 డేట్ నుంచి 50 డేస్ వరకు మనకి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి ఇవన్నీ మనకు సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క ఆస్పిరెంట్ కూడా ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఇటువంటి సదుపాయాలు అయితే ఇప్పటివరకు అయితే మనకి ఇవ్వలేదండి ఈవెన్ ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఉన్నా కూడా ఎవరు కూడా ప్రజెంట్ ఇప్పుడు మనం చేసినటువంటి ప్లాన్ని ఇటువంటి 50 డేస్ స్ట్రాటజీని ఎవరు కూడా ఇవ్వలేరు ఇంత క్లారిటీగా ఇంత క్లియర్గా నేను దీన్ని డ్యామ్ షూర్గా నేను మీకైతే చెప్తాను అయితే ఇప్పుడు నేను మీకు రెండు విషయాలు అయితే చెప్తాను ఒకటి కోర్సు తీసుకున్న వాళ్ళ గురించి చెప్తాను ఇంకోటి కోర్సు తీసుకుని వాళ్ళ గురించి కూడా చెప్తాను ఫస్ట్ కోర్సు తీసుకున్న వాళ్ళ గురించి అయితే చెప్తాను వీడియోని జాగ్రత్తగా చూడండి ఎవరైతే కోర్సు తీసుకుని రెగ్యులర్గా క్లాసెస్ వింటున్నారో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు డేట్ 20 అయితే నడుస్తుంది అనుకుంటా మేబీ డేట్ 20 ఆ లెవెల్ అయితే ఉంది అంటే ఆల్మోస్ట్ మన 50 డేస్ స్టడీ ప్లాన్ స్టార్ట్ అయిపోయి ఇక 20 డేస్ అయితే అయిపోయింది ఇంకా 30 డేస్ మాత్రమే ఉంది ఇంక ఈ 30 డేస్లో కూడా ఆల్మోస్ట్ మనకి సబ్జెక్ట్ అంతా క్లియర్ అయిపోతుంది దాని తర్వాత ఎంచక్క మనం ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్ని ఇట్లా చింపి పడేయచ్చు ఈజీగా మీరు ఆల్మోస్ట్ 80% పైన స్కోర్ చేసేటటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది అయితే కోర్సు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి కోర్సు తీసుకున్న వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తా చూడండి ముందుగా కోర్సు తీసుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీకు డైలీ మార్క్ టెస్ట్లు అయితే రాస్తున్నారు ఎవరైతే డైలీ మార్క్ టెస్ట్ రాస్తున్నారో సాయంత్రం 6 గంటలకు మనకు మార్క్ టెస్ట్ వస్తుంది అదేవిధంగా 6:30 వరకు అంటే మనకు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో పీడిఎఫ్ కూడా పెట్టేస్తారు అది అయిపోయిన తర్వాత అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా టైం ఉంటుంది ఓకేనా ఎగ్జామ్ రావడానికి మీకు ఒక 30 నిమిషాలు అదేవిధంగా వీడియో చూడడానికి మీకు ఒక 30 నిమిషాలు సో మొత్తంగా చూసుకుంటే ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అనుకుందాం 2 అవర్స్ మీరు దానికి కేటాయించిన తర్వాత మీకు ఇంకా చాలా టైం ఉంది మీకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనకు అక్కడ ఎస్ఎస్సీ జీడీకి సంబంధించినటువంటి మిగతా సబ్జెక్టు వీడియోస్ అన్నీ ఉన్నాయి తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా మనకు సూపర్ కంటెంట్ మనకు అక్కడ ఉంది ప్రతిది కూడా విత్ డిజిటల్ బోర్డు మీద చెప్పినటువంటి క్లాసెస్ ఓకేనా తెలుగు మీడియం వాళ్ళు తెలుగు వీడియోస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియోస్ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా 2019కి సంబంధించినటువంటి ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ మొత్తం కూడా ఏదైతే 2019లో జరిగినటువంటి ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్ ఉంది కదా ఆ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్ని కూడా షిఫ్ట్ వైజ్గా అర్థమెటిక్ సపరేట్గా అది రీజనింగ్కి సపరేట్గా జిఎస్కి సపరేట్గా ఇంగ్లీష్కి సపరేట్గా వీడియోస్ అన్ని మనకు అక్కడ ఉన్నాయి కదా లోపల మీరు ఆ వీడియోస్ డైలీ ప్రాక్టీస్ చేయండి ఫ్యాక్ట్ చెప్తున్నా డైలీ ప్రాక్టీస్ చేయండి ఇంకా మీకు టైం దొరికితే కనుక మనకు సపరేట్ సబ్జెక్ట్ కూడా ఉంది కదా జిఎస్ కానీ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ అదేవిధంగా ఇంగ్లీష్ కానీ సబ్జెక్ట్ ఉన్నాయి కదా ఆ సబ్జెక్ట్ వీడియోస్ కూడా చూడండి మీకు టైం దొరికితే లేదు బ్రో నాకు ఇదే సరిపోతుంది అనుకుంటే ఇబ్బంది ఏం లేదండి మీరు 50 డేస్ స్టడీ ప్లాన్ని ఫాలో అవుతూ అదేవిధంగా 2019కి సంబంధించినటువంటి ఎగ్జామ్ మోడల్స్ అన్ని చూసుకుంటే మీరు చదువుకున్నా కూడా ఈజీగా మీరు ఎస్ఎస్సీ జీడీలో ఖచ్చితంగా 60% పైన మీరు స్కోర్ అయితే చేస్తారు ఈ విధంగా సింపుల్గా చదువుకున్నా కూడా లేదు నేను ఇంకా సబ్జెక్ట్ని కూడా చూసుకుంటాను ఇంకొంచెం డెప్త్గా చూసుకుంటాను అనుకుంటే కూడా అది మీ ఇష్టం మీరు ఏం చక్క అది కూడా చూసుకోవచ్చు ఇంకా ఎక్కువ మొత్తంలో స్కోర్ని హైగా మీరు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఎవరైతే డైలీ ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే డైలీ మార్క్ టెస్ట్ రాస్తున్నారో మీరు ఇదే షెడ్యూల్ పెట్టుకోండి మార్క్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు చాలా టైం ఉంటుంది ఆ చాలా టైంలో మీరు చేయాల్సింది ఏంటి 2019కి సంబంధించినటువంటి వీడియోస్ అదేవిధంగా 2021కి సంబంధించినటువంటి ఎస్ఎస్సీ జీడీ కాన్
కానిస్టేబుల్ ఎగ్జామ్ వీడియోస్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. కొన్ని అవి కూడా చూసుకోండి. అదేవిధంగా సబ్జెక్ట్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా చూసుకొని ఇంచక్క నోట్స్ని ప్రిఫర్ చేసుకొని జాగ్రత్తగా మీ యొక్క ప్రిపేర్ అవ్వండి. ఒకటి గమనించండి, డూ ఆర్ డై. ఓకేనా, డూ ఆర్ డై. ఇప్పుడు మనకి ఏజ్ పెంచారు. ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి సరి ఏజ్ పెంచారు. ఎవరికైతే ఏజ్ అవకాశం ఉండదో, అవకాశం లేని వాళ్ళందరికీ ఇప్పుడు అవకాశం వచ్చింది. కాబట్టి మీరు మాత్రం నెగ్లిజెన్స్ చేయకండి. మీరు ఇంకా కోర్సు తీసుకోకపోతే కనుక కంపల్సరీ కోర్సు తీసుకోండి. 1000 రూపాయలకు మీ భవిష్యత్తు మారిపోయేటటువంటి అవకాశం మీకు ఇప్పుడు వచ్చింది. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళతో ఒకసారి కంపేర్ చేసుకుని చూడండి, వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశాలు ఎట్లున్నాయి. చాలా మంది ఇప్పుడు 1000 రూపాయలకు తీసుకొస్తున్నారు. 1000 రూపాయలకు తీసుకొచ్చినా దాని వ్యాలిడిటీ ఎంత ఇస్తున్నారు? 3 నెలలు ఇస్తున్నారా, 6 నెలలు ఇస్తున్నారా? మరి మనం ఎంత ఇస్తున్నాం వ్యాలిడిటీ? 1 ఇయర్ ఇస్తున్నాము. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి మార్క్ టెస్ట్ ఎట్లున్నాయి, వాళ్ళు ఎట్లా మార్క్ టెస్ట్లు ఇస్తున్నారు, ఎటువంటి మార్క్ టెస్ట్లు ఇస్తున్నారు, వాళ్ళ లోపల దమ్ ఎంత ఉంది, కంటెంట్ ఎంత ఉంది, 2021 ఎగ్జామ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నారా, 2019 ఎగ్జామ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నారా, అదేవిధంగా కంటెంట్ డిజిటల్ బోర్డు మీద ఉందా, అసలు మరి కంటెంట్ చెప్పేటటువంటి ఫ్యాకల్టీ ఎవరున్నారు, ఆ కంటెంట్ డ్యూరేషన్ ఎట్లా ఉంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. అన్ని చెక్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ అని చెప్పేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు అక్కడ ఉన్నటువంటి కంటెంట్ వీడియోస్ కూడా చూడండి. మీకు 2 మినిట్స్ అట్లా వీడియోస్ ఓపెన్ అవుతాయి. మార్క్ టెక్కి సంబంధించినటువంటి 50 డేస్ స్టడీ ప్లాన్ లాస్ట్లో డైలీ ఎగ్జామ్స్ అని చేసి ఒక ఫోల్డర్ ఉంటుంది, అది కూడా చెక్ చేసుకొని చూడండి. మీకు అక్కడ కూడా వీడియోస్ ఓపెన్ అవుతాయి ఒక 2 మినిట్స్ వరకు. మీకు ఇంత సూపర్ కంటెంట్ని 1000 రూపాయలకి మేము ప్రొవైడ్ చేస్తున్నామంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలా? ఇటువంటి అవకాశాలన్నీ కూడా కేవలం జాబ్స్ అడ్డా నుంచి మాత్రమే వస్తాయి. గమనించండి, నా దగ్గరికి చాలామంది వచ్చారు, ఫ్యాక్టరీ చెప్తున్న చాలామంది కోర్సు ప్రమోషన్ కోసం వచ్చారు. బట్ నేను ఎవరిది కూడా ప్రమోషన్ చేయకుండా కేవలం వీలది మాత్రం ఎందుకు ప్రమోషన్ చేస్తున్నా ఒకసారి మీరు ఆలోచించండి. కారణం ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ కంటెంట్ ఉంది, తక్కువ డబ్బులు ఉన్నాయి, కాబట్టి నేను ఇక్కడ ప్రమోషన్ అయితే చేస్తున్నాను. 2000-3000 తోటి కూడా కోర్సు చాలా వచ్చాయి, బట్ నేను ప్రతిది కూడా ఇగ్నోర్ చేశాను. బికాజ్ అది ఆస్పిరెంట్కు యూజ్ అవ్వదు, అంత ఎక్స్పెండిచర్ ఎవరు చేయలేరు. కాబట్టి ఒక సగటు నిరుద్యోగి పెట్టాల్సినటువంటి అమౌంట్ అది కాదు, అది ఫేర్ కాదు. ఒకవేళ వాడికి ఎస్ఎస్సీ జీడీ మిస్ అయిపోయినా వాడి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా యూజ్ అవ్వాలి, సబ్జెక్ట్ యూజ్ అవ్వాలి అంటే మనకు అక్కడ కోర్సు యొక్క డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉండాలి. ఇక 3 నెలలు 6 నెలలు డ్యూరేషన్ ఉంటే సరిపోదు. 1 ఇయర్ డ్యూరేషన్ ఉందనుకోండి, ఒకటి కాకపోయినా ఒకటైనా వాడు కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే సబ్జెక్ట్ని 1-2 సార్లు చూసుకున్నా కానీ అది మంచి నాలెడ్జబుల్ పర్సన్ అయితే అప్పుడు ఏదో ఒక ఉద్యోగాన్ని కొట్టడానికి వాడికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రకంగా నేను థింక్ చేసి నేను ఏదైనా పని అయితే చేస్తానండి, ఇది ఒకటైతే ఆలోచించండి. చాలామంది ఇటువంటి విషయాలను కూడా నెగిటివ్గా థింక్ చేసుకుంటా కోర్సు ప్రమోషన్ కోసం అధ్యయనం విద్యేసుకున్న అంటారు. అటువంటి సన్నాసులతో నాకు అవసరం లేదు. బికాజ్ బాగుపడాలనుకునే వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వస్తారు. నాశనం అయిపోతా అనుకునేటువంటి అది శుద్ధల పడ్డ మనకు సంబంధం లేదు, వారితో మనకు అవసరం లేదు. ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. బట్ ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటి అంటే కోర్సు తీసుకున్న వాళ్ళ గురించి అయితే చెప్పాను, ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఇంకా కోర్సు తీసుకోకపోతే కనుక మీకు ఒక్కటే విషయం చెప్తున్నానండి, డిస్క్రిప్షన్ ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ అని చెప్పేసి అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. లేదు అనుకుంటే ప్లేస్టోర్కి వెళ్ళేసి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ అని చెప్పేసి కొట్టారంటే యాప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏ యాప్ అన్నమాట. యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్తో అయితే మీకు సైన్అప్ అవుతుంది. మీరు సైన్అప్ అయిపోయింది, సైన్అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్సీ జీడీ అని చెప్పేసి అయితే మీకు అక్కడ కోర్సు కనిపిస్తుంది. మీరు ఆ కోర్సు మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసేసిన తర్వాత మీకు పైన కంటెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, కంటెంట్ అని చెప్పేసి. ఆ కంటెంట్ మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఎంత కంటెంట్ ఉందో ఒకసారి చూసుకోండి. ఎంత కంటెంట్ ఉంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎట్లా ఉంది, తెలుగు మీడియం వాళ్ళకి ఎట్లా ఉంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 50 డేస్ స్టడీ ప్లాన్ ఎక్కడ ఉంది, దాంతోపాటు 2019 సంబంధించినటువంటి ఎస్ఎస్సీ జీడీ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి, దాంతోపాటు 2021కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే 2019-2021 ఎగ్జామ్ పేపర్స్ అని చెప్పేసి ఒక పీడిఎఫ్లో మాత్రమే పెట్టిస్తున్నారు. మనం ఇక్కడ పీడిఎఫ్తో పాటు ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉందండి, నిజంగా చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉంది. ఒకటి చెప్తున్నా వినండి, 2019కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అర్థమెటిక్ సంబంధించింది చెప్పినటువంటి సార్ ఎవరైతే ఉన్నారో అతను అక్కడ ఆల్మోస్ట్ ఇంగ్లీష్లోనే చెప్పాడు. ఓకేనా, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పాడు. అక్కడ ఎవరికైతే ఇంగ్లీష్ అర్థమై క్లాసెస్ వింటారో మీకు నిజంగా చెప్తున్నా, మీకు మీరు నేర్చుకున్నటువంటి స్కిల్స్, మీరు నేర్చుకున్నటువంటి షార్ట్ కట్స్ మెథడ్స్ మీకు ఎవరు కూడా చెప్పరు, అంత అద్భుతంగా మీకు అక్కడ వివరించడం అయితే జరిగిందనమాట. సో అక్కడ అర్థమెటిక్ క్లాస్ మాత్రం 2019 పేపర్స్లో మీకు తెలుగులో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేడు, ఆల్మోస్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీకు ఇంగ్లీష్ అర్థమైతే కనుక అది సూపరు. లేదనుకుంటే మనకు 50 డేస్ స్టడీ ప్లాన్ ఎగ్జామ్లో మీకు తెలుగులో చెప్తున్నారు, లేదనుకుంటే కూడా మనకు ఆల్మోస్ట్ సబ్జెక్ట్ వీడియోస్లో కూడా మనకు తెలుగులో కూడా ఉంటుంది, ఇబ్బంది లేదు. బట్ 2019కి సంబంధించినటువంటి ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అందులో మాత్రమే ఈ యొక్క అర్థమెటిక్ అనేటటువంటి క్వశ్చన్స్ అని కూడా అక్కడ వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా ఉంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం నెగ్లిజెన్స్ చేయకండి. మీరు ఇంకా కోర్సు తీసుకపోతే ఖచ్చితంగా తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా, మీకు ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి కోర్సును అయితే నేను ఎప్పుడు కూడా తీసుకురాలేను, అది ఇక కుదరని పని. అందుకే ఇప్పుడు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. ఇప్పుడున్నటువంటి ఈ అవకాశం మిస్ అయితే కనుక మీరు ఇంకెప్పుడు ఎస్ఎస్సీ జీడీ ఉద్యోగాన్ని అయితే సాధించలేరండి, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే 24 నవంబర్, అంటే 30 నవంబర్ లాస్ట్ డేట్ ఉంది. మీరు ఇంకా అప్లై చేయకపోతే తొందరగా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి తొందరగా చెప్పండి.
చెప్పండి, తొందరగా అప్లై చేసుకోమనండి. మనకు లాస్ట్లో సర్వర్ ఇష్యూ ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి తొందరగా అప్లై చేసుకోవాలి, తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ అయితే చేయాలి. మీరు ఇంకా కోర్సు తీసుకోకపోతే కనుక తొందరగా తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఈ రోజే స్టార్ట్ చేయండి, కోర్సు తీసుకున్న రోజే స్టార్ట్ చేయండి. 50 డేస్ స్టడీ ప్లాన్ వీడియోస్ ఉన్నాయి కదా, మీరు అక్కడ కంటెంట్లో లాస్ట్లో డైలీ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడికి వెళ్ళేసిన తర్వాత డే 1 డే 2 డే 3 డే 4 అని చెప్పేసి అన్ని కనిపిస్తాయి. మీరు అక్కడ డే 1 నుంచి ఈ రోజు వరకు మీరు ప్రతిదీ 2-3 డేస్లో కంప్లీట్ చేసుకోండి. 2-3 డేస్లో మొత్తంలో వీడియోస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నారంటే మీకు మీ మీద మీకే నమ్మకం వస్తుంది, అంటే నేను ఇంత బాగా చేయగలుగుతున్నానా, నేను ఇట్లా రాయగలుగుతున్నా అని చెప్పేసి మీ మీద మీకే నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గట్టి ఉంటాయి కాబట్టి మీరు అప్పుడు 2019 వీడియోస్, అదేవిధంగా సబ్జెక్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చండి. ఓకేనా, ఒక 1 వీక్ లోపల మీరు మిస్ అయినటువంటి డే 1 డే 2 ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు రాసుకోవచ్చు. ఒక 1 వీక్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు 2019 వీడియోస్ అదేవిధంగా మిగతా సబ్జెక్ట్ వీడియోస్ అన్ని కూడా మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా నేను చెప్పిన విధంగా మీరు కోర్సు తీసుకొని మీరు ఈ రకంగా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా మీరు ఉద్యోగం అయితే సాధిస్తారు. ఇది 100% డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఇది మీకు తెలిసిందే, మీకు డౌట్ ఉంటే కనుక మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ మన జాబ్లో వచ్చాయి కదా, వాళ్ళకు వాళ్ళకి వచ్చినటువంటి కట్అప్ వీడియో చూడండి, కింద పెడతా లింకు, ఒకసారి కట్అప్ వీడియో చూడండి. ఎంత తక్కువ మార్కులు, జస్ట్ ఒక 40 మార్కులు, జస్ట్ ఒక 30 మార్కులు వస్తే కూడా జాబ్లు వచ్చినాయి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే క్వాలిఫై అయితే జాబ్ ఇచ్చారండి, ఎంత తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మినిమం స్కోర్ అయితే చేయాలి. నేను ఫ్యాక్ట్ ఒకటి ఏంటంటే ఒక 50% పైన 60% పైన స్కోర్ చేశారనుకోండి సేఫ్ జోన్లో ఉంటాం, 100% జాబ్ అన్నట్టు ఫిక్స్ అయిపోలా. ఈ 50 డేస్ స్టడీ ప్లాన్ మొత్తం మీరు విన్నా కూడా మీరు ఆల్మోస్ట్ 60% స్కోర్ అయితే చేస్తారు. ఇది ఫ్యాక్ట్ డ్యామ్ షూర్, ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఎస్ఎస్సి జీడీలో ఏ టాపిక్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి, అదేవిధంగా మనకు ఏరియా పకడ్బందీగా ఉంటుంది, ఏరియా మీద మనం ఫోకస్ చేస్తే మంచి మార్కులు సాధించగలమని చెప్పేసి జిఎస్లో కానివ్వండి, అర్థమెటిక్లో కానివ్వండి, రీజనింగ్లో కానివ్వండి, ఇంగ్లీష్లో కానివ్వండి, అన్ని గ్యాదర్ చేసుకొని అన్ని కలెక్ట్ చేసి అన్ని ఆల్మోస్ట్ చెక్ చేసిన తర్వాతనే ఈ యొక్క 50 డేస్ స్టడీ ప్లాన్ అనేది మనం స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఎంత చెప్పినటువంటి క్లాసెస్ వాళ్ళే క్రియేట్ చేసినటువంటి మోడల్స్ అనమాట. సో నెగ్లిజన్ మాత్రం చేయకండి, ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ అయితే చేయండి. ఓకేనా, మరి ఈ కోర్సును ఏ విధంగా బై చేయాల్సి ఉంటుంది ఏంటి అని చూసుకున్నట్టయితే, అక్కడ మీరు కోర్సును బై అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ బై చేసే ముందు మీరు చూసుకున్నట్టయితే మీకు అక్కడ 1500 రూపాయలు అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా కోర్సు ప్రైజ్ వచ్చేసి 1500 రూపాయలు అనమాట. అయితే మీరు దాని పైన చూసుకున్నట్టు మీకు ఎస్ఎస్సి జీడీ అని చెప్పేసి మీకు ఒకటి కూపన్ కోడ్ అయితే కనిపిస్తుంది. మీరు అక్కడ కూపన్ కోడ్ కనిపిస్తుంది చూసారా, మీరు అక్కడ కూపన్ కోడ్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు 500 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. అంటే మీకు 1500లో 500 రూపీస్ మైనస్ అయితే అయిపోతుంది, 1025 సంకి అయితే మీకు ఆ కోర్స్ అయితే వస్తుంది అనమాట. అప్పుడు బై మీద క్లిక్ చేసేసి ఆల్మోస్ట్ కోర్స్ని మీ యొక్క ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, లేదా ఏటీఎం కార్డు ద్వారా మీరు కోర్స్ని తీసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా కోర్స్ని బై చేసేసిన తర్వాత మీకు అన్ని వీడియోస్ అన్లాగ్ అయిపోతే మీరు అన్ని చూసుకోవచ్చు, అన్ని హ్యాపీగా మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఈ రకంగా మీకు మన 50 డేస్ స్టడీ ప్లాన్, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి స్టడీ ప్లాన్ అయితే వర్క్ అవుతుంది. సో ఇట్లా మీరు చదివారంటే 100% మీరు ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం మీకు పెద్ద కష్టమేం కాదు. గమనించండి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆల్మోస్ట్ 50% పైన మన దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్సే ఉంటారు, గమనించండి. సో ఇదన్నమాట, మీకు ఈ వీడియోలో ఎంత కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకుంటున్నాను. కోర్సు తీసుకోకపోతే తొందరగా కోర్సు తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. అదేవిధంగా కోర్సు తీసుకున్న వాళ్ళు నేను చెప్పినటువంటి ఇటువంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కొంచెం మార్చుకోనన్నా చదవండి, ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని అయితే సాధిస్తారు. సో కోర్సు తీసుకున్న ప్రతి ఒక్కరూ మీ యొక్క ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా కోర్సు గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పక్కన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేసి ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను అడగండి. టెక్నికల్ పర్పస్లో మీకు ఎటువంటి హెల్ప్ అయినా చేస్తారు వాళ్ళు. సో నార్మల్గా మాత్రం కాల్ అయితే చేయకండి, ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి అడగండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే వీడియోని ఇంటి వరకు చూసారో, ఎస్ బ్రో నేను ఇంటి వరకు చూస్తానని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని చెప్పేసి ఆశిస్తూ, సదామి సేవలో జాబ్ సడ్డా ఇన్ తెలుగు, అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.